గౌరవ మంత్రివర్యులు, మిత్రులు, శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, మహమూద్ అలీ గారు, గౌరవనీయులు రాజాసింగ్ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ గారు, గౌరవ టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, గౌరవ డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు, మా సూపరింటెండెంట్ రాజలక్ష్మి గారు, మీడియా మిత్రులు, అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో 2 కోట్ల రూపాయలతో ఒక సిటీ స్కాన్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కోటిలో సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి ఈఎన్టీ హాస్పిటల్, అక్కడ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఎక్స్క్లూజివ్ ఈఎన్టీ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలోనే అతి పురాతనమైన ఎక్స్క్లూజివ్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటలు మన సుల్తాన్ బజార్ ఈఎన్టీ హాస్పిటల్. అయితే అక్కడ మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. మీరందరూ కూడా కరోనా సమయంలో గమనించారు, దేశంలో వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ వచ్చి ప్రజలంతా టెన్షన్ గురైన టైంలో ఈవెన్ హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఈ బ్లాక్ ఫంగస్ను, వైట్ ఫంగస్ను ఎలా ట్యాకిల్ చేయాలో అర్థం కాని సమయంలో మన సుల్తాన్ బజార్ ఈఎన్టీ హాస్పిటల్లో రోజు రాత్రి 2 గంటల వరకు కూడా ఆపరేషన్స్ చేసి అద్భుతంగా 99% రికవరీ రేట్ను సాధించడం జరిగింది. చాలా బాగా బ్లాక్ ఫంగస్ను, వైట్ ఫంగస్ను మన సుల్తాన్ బజార్ ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్స్ చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. అయితే అక్కడ పెరుగుతున్నటువంటి లోడ్కు, అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఉండే, ఆ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలిపోతూ ఉంది, అది పురాతనమైనటువంటి భవనం ఉంది, సో అక్కడ థియేటర్స్ లేక కూడా కొంత సర్జరీస్ పోస్ట్పోన్ అవుతున్నాయి. సో ఇంకా కొన్ని థియేటర్స్ కూడా అవసరం ఉన్నాయని చెప్పి చాలా రోజుల నుంచి అడిగారు. అట్లా ఇంకా కొన్ని డాక్టర్ పోస్టులు కూడా కావాలంటే ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సుల్తాన్ బజార్ ఈఎన్టీ హాస్పిటల్కు మరిన్ని అడిషనల్గా, అంటే మరిన్ని పోస్టులు, డాక్టర్ పోస్టులను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు 35 కోట్ల రూపాయలతోని 1 లక్ష SFT బిల్డింగ్ను సుల్తాన్ బజార్ ఈఎన్టీ హాస్పిటల్లో కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 1 లక్ష SFT బిల్డింగ్స్లో దాదాపు ఇంకొక 110 కొత్తగా పడకలు రావడం జరుగుతుంది. 8 ఆపరేషన్ థియేటర్లు కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అధునాతన ఎక్విప్మెంటు, మరి ఇంకా కొన్ని ఐసీయూ స్టెప్ డౌన్సు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ 35 కోట్ల రూపాయలతో నూతన భవనానికి సుల్తాన్ బజార్ ఈఎన్టీ ఆసుపత్రిలో శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈఎన్టీ హాస్పిటల్లో ఒక కొత్త సిటీ స్కాన్, 2 కోట్ల 20 లక్షల రూపాయలతో ఒక సిటీ స్కాన్ను కూడా ఈరోజు ప్రారంభం చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మన ఈఎన్టీ హాస్పిటల్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది, ఇంతకాలం ఆ పురాతనమైన బిల్డింగ్లోనే కొనసాగింది. కనుక ఒక కొత్త బ్లాకు 35 కోట్ల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేశాం. దానికి యాక్చువల్గా గతంలోనే 20 కోట్లు శాంక్షన్ అయ్యిండే, కానీ కింద డ్రైనేజ్ సిస్టమ్ పోవడం వల్ల దాన్ని మొత్తం జిహెచ్ఎంసీతో మాట్లాడి ఆ డ్రైనేజ్ సిస్టమ్ను డైవర్ట్ చేయడానికి మరిన్ని అదనపు డబ్బులు అవసరమైతే అంటే 10 కోట్ల రూపాయలు పెంచి 35 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సో టెండర్లు కూడా పూర్తయినాయి, త్వరలోనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. మన కోటి మెటర్నిటీ హాస్పిటల్లో కూడా మరి చాలా రోజుల నుంచి కొత్త బ్లాక్ను మనం ఉపయోగంలోకి తేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఇవాళ దాదాపు ఈ కొత్త బ్లాక్ను, ఐసీయూను, ఈ కొత్త లేబర్ రూమ్స్ను, కొత్త బెడ్స్ని, వీటన్నిటినీ కూడా ఈ బ్లాక్ను మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది 4-5 రోజుల్లో వీళ్ళు దీన్ని ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఒకసారి ఈ బ్లాక్ ఉపయోగంలోకి వస్తే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక 2-3 ఏమున్నాయంటే, మనకు నీలోఫర్లో దాదాపు 8 యూనిట్స్ ఉన్నాయి ప్రొఫెసర్స్ టీమ్స్, పేట్ల బుర్జిలో కూడా 8 యూనిట్స్ ఉన్నాయి, కోటికి వచ్చేసరికి 2 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ వర్క్లోడ్ ఎక్కువగా ఉంది. సో రాబోయే రోజుల్లో దీన్ని మా రమేష్ రెడ్డి డిఎంఈ గారికి మేము ఆదేశం ఇవ్వడం జరిగింది. పేట్ల బుర్జి నుంచి, నీలోఫర్ నుంచి కూడా కొన్ని యూనిట్స్ను మరి కోటికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇక్కడ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి, తదనుగుణంగా మార్చమని అన్నాం. ఒక యూనిట్ వస్తే ఏమైందంటే ఒక ప్రొఫెసరు, అసోసియేట్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, పీజీస్ కూడా వస్తారు, కనుక మోర్ డాక్టర్స్ అనేది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ లోడ్ ఎక్కువగా ఉంది కనుక కోటిలో మరి అక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 2 యూనిట్లు ఉన్నాయి. కొన్ని యూనిట్లను అటు పేట్ల బుర్జి నుంచి, నీలోఫర్ నుంచి కూడా
అవసరానికి అనుగుణంగా స్టడీ చేసి కొన్ని యూనిట్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఇప్పుడే ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శానిటేషన్ ఇంప్రూవ్ కావాలని చెప్పి శానిటేషన్కు 5,000 రూపాయలు ప్రతి మంచానికి ప్రతి నెలకు గతంలో ఇచ్చేవాళ్ళు, దాన్ని మొన్న బడ్జెట్ సమావేశాల్లో 7,500 రూపాయలకు పెంచాం. అంటే ఒక్కటేసారి 50% జంప్ చేసినాం. సో ఈ 7,500 రూపాయలకు పెంచుతూ పాత శానిటేషన్ కాంట్రాక్టులన్నీ రాష్ట్రంలో క్యాన్సిల్ చేయడం జరిగింది. సో కొత్త శానిటేషన్ కాంట్రాక్టర్ల కోసం ఈ వారంలో కొన్ని చోట్ల టెండర్లు పిలిచారు, ఇంకా కొన్ని చోట్ల పిలుస్తున్నారు. ఈ నెలలోగా కొత్త శానిటేషన్ పాలసీ ఒకటి తీసుకురాబోతూ ఉన్నాం. సో ఆ వర్కర్స్ కూడా సరి అయినటువంటి జీతం సరి అయిన సమయంలో ఇస్తూ క్వాలిటీ సేవలు అందాలని చెప్పి సో మనం డబ్బులు బాగా బడ్జెట్లో పెంచుకున్నాం. దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఈ శానిటేషన్ మీద ఈ సంవత్సరం నుంచి అదనంగా ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. అంటే ఈ క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆల్మోస్ట్ 150 to 200 crores పర్ యానం అడిషనల్గా మనం శానిటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతూ ఉంది. సో అందుకే గతంలో ఒక్కొక్కరు 10-10 టెండర్లు వేయడం, సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వడం, వేతనాలు సరిగా ఇవ్వకపోవడం జరిగింది. ఇప్పుడు ఎవ్వరు కూడా రాష్ట్రంలో 5 ఆసుపత్రుల కంటే ఎక్కువ టెండర్లు తీసుకోవడానికి వీల్లేదు. ఆ రాష్ట్రం మొత్తం కూడా అందరికీ కూడా సరి అయిన వేతనం వచ్చే విధంగా కూడా టెండర్ కండిషన్స్ కూడా మార్చినాం, గైడ్ లైన్స్ కూడా మార్చినాం, జవాబుదారీతనాన్ని కూడా పెంచినాం. సో ఇక ముందు రాబోయే రోజుల్లో పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఇలా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 7,500 రూపాయలకు కూడా మేము బడ్జెట్లో ప్రొవిజన్ కూడా చేసుకున్నాం. డైట్ కాంట్రాక్ట్స్ని కూడా డబుల్ చేసినాం. ఇప్పుడు ఇంతకుముందు భోజనం 40 రూపాయలు మాత్రమే ఉండేది పర్ పేషెంట్కు, దాన్ని పర్ పేషెంట్ను 80 రూపాయలకు పెంచాం. సో డైట్ కాంట్రాక్ట్ కూడా డబుల్ చేసినాం. కనుక మొత్తం పాత కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవమని కూడా ఆదేశాలు ఇచ్చాం. అవి కూడా ఈరోజు ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. సో డైట్ కాంట్రాక్ట్స్ ప్లస్ శానిటేషన్ కాంట్రాక్ట్స్, ఎస్సీ రిజర్వేషన్ కూడా ఫస్ట్ టైం, దేశంలోనే ఫస్ట్ టైం ఎస్సీ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎస్సీ రిజర్వేషన్ను పాటిస్తూ రాష్ట్రం మొత్తం కూడా డైట్ అండ్ శానిటేషన్ కాంట్రాక్ట్స్ ఇప్పుడు టెండర్లు ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. రాబోయే 15-20 రోజుల్లో ఇదంతా కూడా పూర్తయిపోతుంది. వన్స్ ఒక్కసారి ఇది పూర్తయిపోతే శాలరీస్ పెరుగుతాయి, వాళ్ళకు సర్వీసెస్ పెరుగుతాయి, శానిటేషన్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ డైట్ కూడా ఇంప్రూవ్ కాబోతూ ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మరో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైదరాబాద్లో 3 పూటలా కూడా భోజనం పెట్టే కార్యక్రమం. ఎవరైతే పేషెంట్ యొక్క అటెండెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇలా చెట్ల కింద తినడము, హోటళ్లలో తినడము, సర్ది రావడము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే 18 ఆసుపత్రుల్లో 3 పూటల పేషెంట్ యొక్క అటెండెంట్స్కు ఉచిత భోజనం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ఇది ఈ నెల 12వ తేదీ నాడు మా గౌరవ హైదరాబాద్ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతోని మొత్తం హైదరాబాద్ జంట నగరాల్లో 18 ఆసుపత్రుల్లో కూడా ఈ నెల 12వ తేదీ నాడు ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఉదయం పెడతాం, మధ్యాహ్నం పెడతాం, రాత్రి కూడా భోజనం పెడతాం. అంటే పేషెంట్స్కేమో లోపల పెడతారు, పేషెంట్ వెంట ఉండేటువంటి అటెండెంట్స్ కూడా భోజనం పెడతాం. సో ఎట్లయితే మనం హైదరాబాద్లో ఈరోజు 5 రూపాయలకు భోజనం పెట్టే కార్యక్రమం ఉందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా భోజనం పెట్టించే కార్యక్రమం. అంటే 23 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది, 5 రూపాయలు వాళ్ళు ఇస్తారు. సో 28 రూపాయలు ఒక పర్ హెడ్ అవుతుంది. అది ఇది 18 ఆసుపత్రుల్లో కూడా ఇలా ఏర్పాట్లు పూర్తయినాయి. అక్కడ చేతులు కడుక్కోవడానికి కానీ, కూర్చొని తినడానికి కానీ, భోజనం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో ప్రారంభిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కి వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కనుక షెల్టర్ హోమ్స్ కట్టాలి, భోజనం పెట్టాలి, ఈ రెండు కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో షెల్టర్ హోమ్స్ కూడా నిర్మించాం, ఇంకా కొన్ని షెల్టర్ హోమ్స్ కూడా రాబోయే రోజుల్లో నిర్మిస్తాం. ఇలా మేము కొత్తగా మొన్న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ముందే డిజైన్లోనే పెట్టినాం షెల్టర్ హోమ్స్. గడ్డే అన్నారంలో కానీ, ఎర్రగడ్డలో కానీ, అల్వాల్లో కానీ మనం ఇప్పుడు గచ్చిబౌలిలో నిర్మించుకోబోతున్న దాంట్లో పేషెంట్స్తో పాటు పేషెంట్ అటెండెంట్స్ కూడా షెల్టర్ హోమ్స్ కడుతున్నాం. వాళ్ళకు కూడా భోజనం పెట్టే సౌకర్యాన్ని ముందుగానే డిజైన్లోనే దాన్ని పొందుపరిచి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం అద్భుతంగా హైదరాబాద్లో మీరు చూసినట్టయితే గతంలో ఏ ఆసుపత్రి అయినా తీసుకోండి, ఇలా కోటి, ఇప్పుడు మనం ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్ నిజాం కాలంలో 1916 సంవత్సరంలో
నిజాం యొక్క ఆర్మీ కోసం పెట్టిన దవాఖాన ఇది. గాంధీ ఆసుపత్రి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఆర్మీ కోసం పెట్టిన దవాఖాన గాంధీ దవాఖాన. నిజాం గారు పెట్టిన దవాఖాన ఉస్మానియా దవాఖాన. అంటే ఎప్పుడో నిజాం కాలంలో బ్రిటిష్ కాలంలో పెట్టిన దవాఖానాలనే ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చినారు. ఫస్ట్ టైం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తేవడం, నిమ్స్లో 2000 పడకల ఆసుపత్రి తేవడం, అంటే ఒక 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు హైదరాబాద్ నగరంలో కొత్తగా మనం నిర్మించుకోబోతా ఉన్నాం. సో తద్వారా ఏమైందంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో జంట నగరాల ప్రజలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైనటువంటి సేవలు హైదరాబాద్లో అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం చాలా ప్రాధాన్యతతో హెల్త్ డిపార్ట్మెంట్ను ఫోకస్ చేశాం. మీరు గమనిస్తే హెల్త్ బడ్జెట్ రెట్టింపు చేశాం. 11,000 కోట్లకు పైగా ఇవాళ హెల్త్కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే బడ్జెట్ను పెంచడంతో పాటు రిక్రూట్మెంట్ కూడా చేయబోతా ఉన్నాం. అతి త్వరలోనే హెల్త్ డిపార్ట్మెంట్లో మొత్తంగా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నింపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసినటువంటి సిబ్బందికి కూడా ఈ రిక్రూట్మెంట్లో వెయిటేజ్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా రాష్ట్రంలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య 30 నుంచి 56% పెరిగింది. అంటే 26% ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగింది. అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. కేసీఆర్ కిట్ యొక్క పని దానివల్ల ఇవాళ 26% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ఇంకా కూడా పెరగాలని ఇవాళ డీటెయిల్డ్గా మేము మంత్లీ క్యాలెండర్ పెట్టుకున్నాం. హెల్త్ క్యాలెండర్ అనేది ఒకటి రాష్ట్రంలో పెట్టుకొని క్యాలెండర్ ప్రకారంగా రాష్ట్రంలోని ఆశా వర్కర్ నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు కూడా ప్రతి నెల ప్రోగ్రెస్ను రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి నెల ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరి చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సూపర్డెంట్స్ కూడా చాలా పవర్స్ ఇచ్చాం. ఇవాళ ప్రతి హాస్పిటల్లో కూడా డబ్బులు ఉన్నాయి. సూపర్డెంట్స్ కూడా ఇంతకు ముందులాగా చిన్న చిన్న ఎక్విప్మెంట్ రిపేర్ కోసమో, లిఫ్ట్ రిపేర్ కోసమో, బాత్రూమ్స్ రిపేర్ కోసమో ప్రభుత్వం వైపు చూడాల్సిన అవసరం లేకుండా సూపర్డెంట్స్ను ఆథరైజ్ చేస్తూ సూపర్డెంట్స్ దగ్గర డబ్బులు పెట్టి వెను వెంటనే వాళ్ళు తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా మరి అనేకమైనటువంటి అధికారాలను వికేంద్రీకరణ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో వాటిని కూడా రాబోయే రోజుల్లో ఇంకా క్లోజ్గా కూడా మానిటర్ చేస్తాం. సి సెక్షన్ రేట్ కూడా బాగా తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో సి సెక్షన్ రేట్ గతంలో చాలా ఎక్కువగా వచ్చింది. దాని మీద చాలా ఫోకస్డ్గా ప్రభుత్వ ప్రైవేట్ రెండు రంగాల్లో కూడా సి సెక్షన్ రేట్ తగ్గించాలని చెప్పి చాలా ఫోకస్డ్గా మేము పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ తల్లి మరణాల్లో తమిళనాడు రాష్ట్రాన్ని కూడా బైపాస్ చేసి దేశంలోనే 3వ స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి మాతా శిశు మరణాలు తగ్గించడంలో ముందు స్థానంలో మన రాష్ట్రం ఉంది. ఇవాళ మన బస్తీ దవాఖానాలు కావచ్చు, మన కేసీఆర్ కిట్ కావచ్చు, మన టీ డయాగ్నాస్టిక్ సర్వీసెస్ దేశానికి మోడల్గా నిలిచినాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు టీ డయాగ్నాస్టిక్స్ను, బస్తీ దవాఖానాలను, మరి కేసీఆర్ కిట్ లాంటి పథకాలను తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే హైదరాబాద్లో 10 రేడియాలజీ ల్యాబ్స్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఈ నెల 11వ తేదీన మా హైదరాబాద్ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ యాదవ్ అన్న, గౌరవ ఎంపీలు అందరి సబితా ఇంద్రారెడ్డి గారు, మల్లారెడ్డి గారితో కలిపి మేము హైదరాబాద్లో ఈ నెల 11వ తేదీన 10 రేడియాలజీ ల్యాబ్లు, 10 హబ్లు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రేడియాలజీ ల్యాబ్స్లో చూసినట్టయితే అల్ట్రాసౌండ్ పరీక్షలు కావచ్చు, ఆ 2D ఎక్కో పరీక్షలు కానీ, ఎక్స్రే కానీ, మెమోగ్రఫీ లాంటి పరీక్షలు ఉచితంగా బస్తీ వాసులకు, హైదరాబాద్ బస్తీ వాసులకు కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి టీ డయాగ్నాస్టిక్ సర్వీసెస్కు అనుబంధంగా రేడియాలజీ ల్యాబ్లను కూడా అందుబాటులోకి తెస్తున్నాం. హైదరాబాద్లో 12 రేడియాలజీ ల్యాబ్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 10 రేడియాలజీ ల్యాబ్లు మొత్తం పనులు పూర్తయిపోయి ఈ నెల 11వ తేదీన 10 రేడియాలజీ ల్యాబ్లు ప్రారంభిస్తున్నాం. ఇంకొక 2 రేడియాలజీ ల్యాబ్లు మరో 10-15 రోజుల్లో పూర్తి చేసి ఆ 2 కూడా అందుబాటులోకి తెస్తాం. అంటే హైదరాబాద్ నలుమూలలు కూడా మరి ప్రతి నియోజకవర్గానికి యావరేజ్గా లొకేషన్ వైజ్ చూసుకొని ఈ 12 రేడియాలజీ ల్యాబ్లు తెస్తూ ఉన్నాం. టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తెచ్చాం, బస్తీ దవాఖానాలు కూడా తెచ్చి ఇవాళ హైదరాబాద్ ప్రజలకు ఇటు బస్తీ నుంచి మొదలుకుంటే సూపర్ స్పెషాలిటీ వరకు అద్భుతమైనటువంటి వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గతంలో అయితే బస్తీలను పట్టించుకున్న పాపాన బోలే, బస్తీ ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి, ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి నానా ఇబ్బందులు పడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. వాళ్ళు ఏనాడు కూడా పట్టించుకున్న పాపానికి బోలే. ఫస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ బస్తీ దవాఖానాల మీద ఫోకస్ చేసి బస్తీ ప్రజలకు వారి
బస్తీల్లోని వారికి ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నాం. 56 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 12 డయాగ్నోస్టిక్ సేవలు రావడం ద్వారా ఏమైపోద్దంటే, ఈ రేడియాలజీ సేవలు రావడం ద్వారా ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మెమోగ్రఫీ, ఈ పరీక్షలు, 2D ఎకో లాంటి పరీక్షలు కూడా ఉచితంగా బస్తీ వాసులకు చేయాలనే ఉద్దేశంతోనే ఈ 12 సెంటర్లు కూడా మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోకస్గా పనిచేస్తున్నాం. బస్తీలతో పాటు ఇప్పుడు బస్తీ దవాఖానలతో పాటు సూపర్ స్పెషాలిటీ కూడా తెస్తున్నాం. ఎందుకు, ఇప్పుడు సరిపోతలేదు, గాంధీ ఓవర్లోడ్ అయింది, ఉస్మానియా ఓవర్లోడ్ అయిపోయింది. అందుకే ఈ సూపర్ స్పెషాలిటీ ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్, గచ్చిబౌలి, ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, దీనికి అనుగుణంగా నిమ్స్లో మరో 2000 పడకలు. ఈ 5 ఆసుపత్రులు వస్తే ఏమైందంటే, హైదరాబాద్ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మరి మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా ప్రభుత్వం బస్తీ నుంచి మొదలుకుంటే సూపర్ స్పెషాలిటీ సేవల వరకు చేస్తున్నాం. ఇవాళ నిమ్స్లో కానీ, గాంధీలో కానీ, ఉస్మానియాలో కానీ ఇవాళ బ్రహ్మాండంగా మా డాక్టర్లు బాగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు, నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద ధనికులకు, పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి హార్ట్ రీప్లేస్మెంటు, లివర్ రీప్లేస్మెంట్ ట్రాన్స్ప్లాంటేషను, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇవాళ ఉచితంగా ఉస్మానియాలో, గాంధీలో, నిమ్స్లో చేయడం ప్రారంభించాం. నీ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తున్నారు మా డాక్టర్లు ఇప్పుడు అద్భుతంగా. ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్స్ అంటే ఇదేదో ధనికులు మాత్రమే డబ్బులు కడితేనే చేస్తారు అనేది ఉండేది, కానీ ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీ రీప్లేస్మెంట్ సేవలు కూడా అద్భుతంగా బాగా ఇంప్రూవ్ చేసినాం. నీ రీప్లేస్మెంట్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలా మా డాక్టర్లు పోటీపడి బాగా చేస్తూ ఉన్నారు. ఇలా మన ENTలో కూడా మీరు చూసినట్టయితే కాక్లేయర్ ఇంప్లాంట్స్ కూడా బాగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఇలా మరి ఇక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని కూడా ప్రజలకు అందుబాటులో తెస్తాం. ఈ నార్మల్ డెలివరీకి ఇన్సెంటివైజేషన్ కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం. సీ సెక్షన్ రేట్ తగ్గించడం అంటే కేవలం చెప్పడమే కాకుండా నార్మల్ డెలివరీస్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే వారికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇన్సెంటివ్ కూడా చేయాలనుకుంటుంది. సో ముఖ్యంగా వాళ్లకు, మా ఆశాలకు, ఏఎన్ఎంలకు కూడా మేము ఐఫోన్స్ ఇస్తున్నాం, ఐప్యాడ్స్ ఇస్తూ ఉన్నాం. సో వాళ్ళకు ఎక్స్రే, వాళ్ళకు అవసరమైన ఎక్సర్సైజ్ కూడా చేయించాలి. మహిళల్లో ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా నార్మల్ డెలివరీకి కొంచెం కష్టమవుతూ ఉంది. వాళ్ళలో ఇప్పటి నుంచి మేము ఆ ఫస్ట్ ANC చెకప్ నుంచి మొదలుకొని ఆ ఆశాల ద్వారా, ANMల ద్వారా వాళ్ళ ఐప్యాడ్లు ఇచ్చి, వాళ్ళ ఫోన్లలో కూడా సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా చేయించాలి, తద్వారా నార్మల్ డెలివరీస్ని పెంచాలని చెప్పి ప్రభుత్వం బాగా ప్రయత్నం చేస్తూ ఉంది. మొదటి గంటలో తల్లిపాలు తాగడం కూడా చాలా ముఖ్యం. మన రాష్ట్రం 39% మాత్రమే ఉంది, దీన్ని ఇంకా బాగా పెంచాలి. గతంలో పట్టించుకున్నటువంటి పరిస్థితి, గోల్డెన్ అవర్ అది. సో ఆ మొదటి గంటలో పిల్లలు తల్లిపాలు తాగడం అనేది మన రాష్ట్రంలో ఈరోజు 39% మాత్రమే ఉంది, దాన్ని ఇంకా బాగా పెంచాలి. సీ సెక్షన్ రేట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దట్. సో దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తూ ఉంది. మన కోటిలో ఓపీ సేవల్లో కొంత డిస్టర్బెన్స్ను మేము గుర్తించడం జరిగింది. ఓపీ సేవలు ఇంప్రూవ్ చేయాలని 9 to 4 చూడండి, అవసరమైతే ఈవినింగ్ ఓపీ కూడా పెట్టండి. జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు సాయంత్రం ఓపీ లేకపోతే కోటి మెటర్నిటీలో ఉదయం వరకు వాళ్ళు వేచి చూడాల్సి వస్తూ ఉంది. మొన్న సో ఉదయం వరకు వేచి చూడాలంటే రాత్రిపూట పాపం ఫుట్పాత్ల మీద, షెల్టర్ హోమ్స్ మీద ఉంటున్నారు. కనుక ఈవినింగ్ ఓపీ కూడా ప్రారంభించండి, అవసరమైన డాక్టర్స్ని కూడా ఇస్తామని చెప్పి మా రాజ్యలక్ష్మి గారికి మేము ఆదేశం ఇచ్చాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సాయంత్రం ఓపీ కూడా పెట్టి జిల్లాల నుంచి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది లేకుండా అవసరమైన డాక్టర్స్ను, అవసరమైన స్టాఫ్ను, అవసరమైన సపోర్ట్ను కూడా ఇస్తాం. ఈవినింగ్ ఓపీ కూడా ప్రారంభించి ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ డాక్టర్స్ అందరికీ కూడా, సిబ్బంది అందరికీ కూడా, పనిచేసే వారికి మేము ప్రోత్సాహం కల్పిస్తాం, పనిచేయకపోతే కఠినమైన చర్యలు కూడా తప్పవు అని కూడా చెప్పడం జరిగింది. మెడికల్ కౌన్సిల్ని కూడా మేము యాక్టివేట్ చేసినాం, మెడికల్ కౌన్సిల్ని కూడా రీకాన్స్టిట్యూట్ చేసినాం. సో ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ కానీ, ప్రభుత్వ రంగంలో కానీ నిర్లక్ష్యాన్ని వహించిన, అనవసరమైనటువంటి సర్జరీస్ చేసినా మెడికల్ కౌన్సిల్ కూడా రెఫర్ చేస్తాము, మెడికల్ కౌన్సిల్ రివ్యూ చేసి ఆ డాక్టర్స్ మీద, ఆ హాస్పిటల్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు. జవాబుదారీతనం పెరగాల్సిందే. అవసరం మేరకే అవసరమైనటువంటి మందులే వాడాలి, అవసరమైన సర్జరీసే చేయాలి, అవసరమైనటువంటి పరీక్షలు, స్కానింగ్ కానీ ఇతర పరీక్షలు చేయాలి. అనవసరమైనటువంటి అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఎవరైనా చేసినట్టయితే మరి మెడికల్ కౌన్సిల్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మెడికల్ కౌన్సిల్కి రెఫర్ చేసి కూడా ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా
ఒకవేళ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే మాత్రం కఠినమైన చర్యలకు కూడా ప్రభుత్వం వెనకాడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.